మా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? ఎప్పుడు ఎల్లవేళ చక్కగా సంతోషంగా నేను పెట్టినవన్నీ చూసుకొని రాసుకొని మొఖానికి రాసుకొని తలకి రాసుకొని అన్నీ ఏది మీకు నచ్చింది అది, కొన్ని ఒకలా పడతాయి కొన్ని ఒకలా పడవు, అందరి శరీరం ఒకలాగా ఉండదు కదా, మీకు నచ్చినవి చేసుకుంటారని అన్ని పెడతారాను, మీరు చేసుకోవాలా? ఆరోగ్యంగా ఉండాలి, బారుగా జుత్తు ఉండాలి, నల్లగా ఉండాలి, బొత్తిగా ఉండాలి, అందంగా కూడా ముఖం ఉండాలి, అన్నీ చేస్తున్నాను రండి సూత్రుగా. ఇప్పుడు చేసేది ఏంటంటే చక్కగా మీ తల ఎంత చక్కగా ఎంత బాగుంటుందో ఎంత అంటే నల్ల ఎప్పుడో ఇంకో కొన్నాళ్ళకి ఎప్పుడైనా అక్కడెక్కడ వస్తున్నాయా అని తెల్లెంటుకలైనా నల్లగా అయిపోవడానికి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇది రాసుకుంటే ఇంకెప్పుడు తెల్లెంట్రుకలు రానుగాక రావు, అలా తయారు చేస్తున్నాను రెండు సూత్రులు అమ్మా. ఇప్పుడు చేసేది ఏంటంటే ఇవి మందార ఆకులు, మీకు అందరికీ తెలియపోయినా ఒకవేళ మీకు తెలియపోయినా నేను చూపిస్తాను. నేనున్నానుక పెద్దమ్మను చూపించడానికి వివరంగా, అదేంటో అదేంటో అని మీరు అనుకోక్కర్లా, నేను శుభ్రం కడిగాను అనమాట, కడిగి ఇవి ఇందులో ఆరబెట్టుకున్నాను చక్కగా. ఇప్పుడు ప్రతి వస్తువు కూడా కడగాలమ్మ, కడక్కంటే మీరు వేయొద్దు. తలకాయ కదా, మనం ఎందుకు కడగాల అని అనుకోవద్దు. తల అయితే మాత్రం మన తలే కదా, ఎందుకు కడుక్కుంటే మంచిది. ఈ మందారాకులు ఇప్పుడు నేను తీసుకుంటున్నాను. ఇది ఈ మందారాకులతో ఏం చేయాలి, ఎలా పోతుంది అంటే నేను చెప్పనా? సుండ్రు కూడా ఉండదురా, సుండ్రు కూడా ఉండదు, వచ్చే తెల్లంట్రికలు ఆపేస్తుంది అనమాట, నలుపు వచ్చేస్తుంది మన తల. ఆ తర్వాత తల కూడా మందంగా వస్తుంది, ఒత్తుగా పెరుగుద్ది, జుబ్బుగా పెరుగుద్ది, బారుగా ఉంటుంది అనమాట. అన్ని విధాలుగా సూపర్ అంటే సూపర్ ఇది. అందుకని ఇది దీంతో తయారు చేస్తున్నాను, మీరు అందరూ కలిసి చూడాలని, చూసి కూడా చేసుకోవాలని. ప్రతి ఒక్కరికి తల ఆడ మనిషినాక తల ఉంటుంది కదా, అందుకని చేసుకోవాలని నా కోరిక. నేను అందుకే తీసుకున్నాను, తీసుకొని చేస్తున్నాను. 7 ఆకులు తీసుకున్నానమ్మా. ఇప్పుడు 7 ఆకులు కూడాను చుంచేసి వేసేసుకుందాం ఒక గిన్నెలో. ఇది గిన్నె, ఇవమ్మా మందార పువ్వులు. మందార పువ్వులు కూడాను ఒంటి రేఖ పువ్వులు అంటారు కదా, 5 రేఖలతో ఉంటుంది పువ్వు. ఒకసారి చూడండి, నేను వివరంగా చూపిస్తాను మీకు. 1, 2, 3, 4, 5 రేఖలు మధ్యలో కంకి వస్తుంది అనమాట. ఇలాంటి ఇవి పెట్టుకుంటే పేను కొడుకుడు ఉంటుంది చూసారా, అది కూడా కొరదు, అది కూడా పోతుంది అనమాట. పేను కొడుకుడు ఒకవేళ ఎవరికైనా వచ్చినా రానివ్వకుండా చేసిద్ది అనమాట. ఇది అంత మంచిగా ఉంటాయి అనమాట. ఇలాంటి మీరు ఎప్పుడైనా కానీ మనం వాడుకుంటేటప్పుడు నూనెకైనా కానీ తలకైనా కానీ దేనికి వాడినా కానీ ఎర్రటమే తీసుకోవాలా, ఎర్రటమే. ఏరే కలర్ కలర్లోనూ ఇలా వస్తాయి ఈ రేఖలు, కానీ తీసుకోకూడదు, ఎర్రయే తీసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు వీటికి ఈ వెనకాల కంకి ఉంటుంది కదమ్మా, ఈ కంకిని మనం తీసేద్దాం, తీసి పక్కన పడేద్దాం. పడేసి ఈ రేఖలు లేవు దేనికి, అవి ఎన్ని రేఖలు అయితే ఉంటాయో అన్నీ కూడా మనం ఒలిచేద్దాం. ఇప్పుడు ఇవి ముక్కలు చేసుకొని వేసేద్దాం దీంట్లో. ఇవి కూడా నీళ్ళల్లోనే ఒకటేసానమ్మా. రెండో కంకి తీస్తాను, వేస్తాను. అమ్మా ఇలాగ వేసుకోవాలన్నమాట, ఇలాగ ముక్కలు చేసుకొని వేసుకొని. ఇప్పుడు ఏం చేయాలంటే గ్లాస్ నీళ్ళు పోయాలన్నమాట, గ్లాస్ నీళ్ళు. స్టవ్ వెలిగించుకుందాం, పొయ్యి మీద పెట్టుకుందాం. ఇప్పుడు 6 నిమిషాలు మరగబెట్టుకోవాలమ్మా, ఇప్పుడు మరుగుతున్నాయి కదా. ఈ మరిగిన తర్వాత కలర్ చూసారు ఎలా మారిపోయాయో, 6 నిమిషాలు మాత్రం కంపల్సరీ మరగాల, అలా దగ్గరగా చిమ్ములోని పెట్టుకొని మరగబెట్టేసుకోండి, ఓకేనా? ఇక మా స్టవ్ కట్టేస్తాను చూడండి, ఎలా నీళ్ళు చూసారు నల్లగా అయిపోయినాయి అనమాట, అందుకని స్టవ్ కట్టేశాను. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత వడపోసుకుందాం. చూడమ్మా వడపోస్తున్నాను చూడండి. ఇదిగమ్మా ఇది చూడండి, ఇది మనకు అవసరం లేదు, ఇది పక్కన పెట్టేశాను, అవసరం లేదు. అది ఇగో నీళ్ళు చూడండి ఎలా ఉన్నాయో ఒకసారి మీరే చూడండి, చూసారా ఎంత బాగున్నాయో. ఈ ఇలాగ నీళ్ళు మీరు రోజు తప్పించి రోజు లేదు రోజైనా మీరు పోసుకుంటే మీ తల మీరే చూసుకోలేరు, అంత బాగుంటుంది.
ఇలా నేను పక్కన పెడతాను, ఇంకొకటి వెయ్యాలి అందులో, అందుకని పక్కన పెడతాను. ఇదిగోమ్మా మన ఇంట్లో కలబందే తీసుకోవాలి, ఇలా టాట్లకి మాత్రం. మీరు మామూలు కొన్నిది మాత్రం వేయొద్దు, ఇది తీసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తాను, మీరు చూపించినట్టు చేసుకోండి. ముళ్ళు ఉంటాయి కదా, ఇది పక్కలంట తీసేవాళ. ఇలా పై పైన గీరాలమ్మా, ఇది ముక్కల్లా కాదు. చూడండి, ఒక దువ్వును పట్టుకోండి కావాలంటే, మీరు మీకు తెలియకపోతే దువ్వును పట్టుకొని ఇలా గీరండి. చూడండి అమ్మా, ఇలాగ మనకేం చేయాలంటే ఇగో ఇలా రావాలి, అర్థమైందా? ఇదిగో ఇలాగ రావాలి. అందుకని దువ్వులతో గీకితే ఇలా వస్తుంది అనమాట. మిర్చిలో వేస్తే ఇలా రాదు, నీరు అయిపోద్ది. మనకి ఇలా రావాలి కాబట్టి నేను ఇలా చేశాను అనమాట. అర్థమైందమ్మా నేను చెప్పింది. ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుందాం. ఇవి ఈ నీళ్ళు లేవు, గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇది వేసుకోవాలి, తయారు చేసుకోవాలి, వేసుకోవాలి. చూసారా ఎలాగా ఎలాగ వస్తుందో? ఇగోమ్మా ఎలా కలిపాను చూసారా, అలా కలిపించుకోవాలి శుభ్రంగా. మీ తల ఎందుకు రమ్మంటే రాదు, అసలు చూపురకు ఉంటుంది, మెరిసిద్ది తల, జారుద్ది కూడాను. ఇదంతా వేసాను కదా జారుద్ది. ఇలా చేసేవాళ్ళు కూడా దొరకడం చాలా కష్టం. నేను మాత్రము మీరు నమ్మండి నమ్మపండి, నేను చెప్పానని మీరు అడగవద్దు. చక్కగా ఇలా బాటిల్లో పోసేసుకొని సరే, బాటిల్లో పోసాయి కదా, మూత పెట్టేస్తా. ఇప్పుడమ్మా తయారయ్యింది మందార ఆకులు పువ్వులతోని కలబంద గుజ్జు. ఈ మూడు ఇందులో వేసి చేశాను కాబట్టి ఇది మీరు చేసుకుంటే చక్క ప్రే బాటిల్ కానీ ఉంటే ప్రే బాటిల్తోని మొత్తం కాయపాయి తీసి వేసుకోండి. లేదంటే దూది ఒక గిన్నెలో పోసుకొని దూది ముంచుకొని దూదితో మొత్తం మొదల కానీ ఇలా వెళ్ళేదాకా పోసుకోండి. పోసుకున్న తర్వాత తాన్నానికి 2 గంటల ముందు ఈ పని చేయాలి, అలా తలకు పోసుకోవాలి, పోసుకొని పెట్టుకోండి. లేదు మేము ఉంచుకుంటామంటే ఏమవుతుంది, ఇది దీనికి నూనెలాగానే ఉంటుంది, బంకలాగా జారిపోయి అదొకలాగా ఉండదు. ఉంచుకుంటామంటే ఆ నైట్ అలా ఉంచుకొని తెల్లారి తానం చేసేసుకోండి. మీరు ఎప్పుడైతే తానం చేస్తారో ఆ రోజు ఉట్టి నీళ్ళతోనే చేయండి, షాంపూ చెయ్యొద్దు. మరెస్ట్ రోజు మాత్రం షాంపూ కెమికల్ లేని షాంపూతో చేసుకోండి. అది ఇది 2 రోజులుగా చేసేటప్పటికి మీకు అర్థమైపోతుంది. నేను చెప్పడం కాదు, నేను చెప్పడము ఏముంది పెద్దమ్మ ఏదో దీనికి చెప్తుందిలే అనుకుంటారు, కానీ అన్ని నిజాలే చెప్తారమ్మా. నేను చేసిన అన్ని నిజాలే, మీరు ఇవన్నీ చేసుకుంటే మీకు తెలిసిద్ది, కానీ అన్నీ చేయలేరు కదా. నేను చేసిన అన్ని నిజాలే చెప్తా, అబద్ధాలు అయితే నాకు రా, నేను చెప్పను. ఇది అంత మంచి పవర్ఫుల్ అనమాట. మీరు 2 రోజులు చేసిన తర్వాత మీకు అర్థమైద్ది, కానీ వారానికి 3 రోజులు కంపల్సరీ చేసుకోవాలి. వారానికి 3 రోజులు చేసుకుంటే మీ జుట్టును మీరే గమనించలేరు, అంత బాగుంటుంది అనమాట. బారుకు బారు, మందానికి మందం, మా ఇది చుండ్రు ఉండదు, అసలు ఈ తల జారినట్టుకుంటుంది, జిగిజిగిజిగి మెరుస్తుంది అనమాట తల, అంత అందంగా ఉంటుంది అనమాట. ఇది చూసారా, మీ కళ్ళెదరకుండే లైవ్లో తయారు చేశాను. ఇంచిగా పొలం పల్లె రుచులు పెద్దమ్మకి ఎప్పుడు మీ ఆదరణ, మీ సంతోషం, మీ ఇవన్నీ నాకు కావాలని, నా లైకులన్నీ మీ దగ్గరే ఉన్నాయి, అవి ఇవ్వాలని నా కోరిక.